అండ్ అలాగే చాలా మందిలో కూడా ఎక్కువగా బాగా టెన్షన్ ఎవరైతే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారో విపరీతంగా వారిలో కూడా ఈ మలబద్ధకం సమస్య ఎక్కువగా అంటూ ఉంటారు కారణం ఏంటంటారు యూజువల్గా ఏంటంటే మనకి టెన్షన్ అంటే స్ట్రెస్ రిలేటెడ్ ఏదికైనా దేనికైనా కూడా మనం ఒక సమస్య గురించి ఎక్కువ టెన్షన్ పడడం కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నప్పుడు మనకేంటంటే చేతులు కాళ్ళల్లో రక్త ప్రసరణ ఎక్కువ జరుగుతుంది సో మధ్యలో అంటే మనకు డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్న ఆర్గన్స్ కి తక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది ఆ తక్కువ బ్లడ్ సప్లై ఉండడం వల్ల జీర్ణం ప్రాపర్ గా అవ్వదు ప్రాపర్ గా జీర్ణం అవ్వని ఫుడ్ ప్రాపర్ గా బయటకి ఎలిమినేట్ అవ్వదు అండి దానివల్లనే మనకి ఎక్కువ ఇది కొంతమంది బాగా టెన్షన్స్ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఐబిఎస్ కొన్ని రోజులు మోషన్స్ బాగా ఉంటుంటాయి అంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్తారు ఏదన్నా కొంచెము అంటే సీరియస్ ఇష్యూ జరుగుతుంది అనుకుంటుంది వెంటనే మోషన్కి వెళ్ళి రావడం ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆ టెన్షన్ పడుతుంటే ఎక్కువ మోషన్స్ అవ్వడం అట్లా నాలుగైదు సార్లు మోషన్స్ అవ్వడం నాలుగైదు రోజులు కాన్స్టిపేషన్ ఉండడం ఏదన్నా విషయం వినగానే వెళ్ళిపోతూ ఉంటారు చాలా వరకు చాలా మంది కూడా ఓకే సో స్ట్రెస్ ఎక్కువ తీసుకున్న వల్ల కూడా మలబద్ధకం చాలా కనిపిస్తుంది యూజువల్ గా ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇది ఏంటంటే ఆహార అలవాట్లే మనము మెయిన్గా తీసుకోవచ్చు మెయిన్ రీజన్ తీసుకోవచ్చు అండ్ అస్సలు ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడున్న మనకి యాంత్రిక ప్రపంచంలో అస్సలు ఒక్కొక్క నాలుగు అడుగులు వేసే ఇది కూడా లేదనమాట అస్సలు మనకు ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు జీర్ణక్రియ బాగుండదు అండ్ మనకు కావలసిన కదలిక మనకి ప్రేగుల కదలిక అనేది మూమెంట్ ఉన్నప్పుడే కదలిక బాగుంటుంది ఆ కదలిక అనేది కూడా మనకి ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే మనకు వెస్ట్రన్ టాయిలెట్స్ కూడా ప్రాపర్ కి వెస్ట్రన్ అంటే అలవాటు అవసరం ఉన్నా అవసరం లేని వాళ్ళైనా వెస్ట్రన్ టాయిలెట్ అలవాటు చేసుకుంటున్నారు ఏదో కొంచెం మోకాల నొప్పులు ఇంకా ఏదైనా కింద కూర్చోలేని పరిస్థితి అయితే ఓకే కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి వెస్ట్రన్ టాయిలెట్ పద్ధతి అలవాటు చేస్తున్నారు అలా ఇలా సిట్టింగ్ లాగా కూర్చున్నప్పుడు ఏంటంటే మనకు అబ్డోమినల్ ప్రెషర్ అనేది సరిగ్గా ఉండదు ఆ ప్రెషర్ ప్రాపర్ ప్రెషర్ లేకపోయేసరికి మోషన్ కూడా ప్రాపర్ గా అంత కంప్లీట్ గా ఇవాక్టివేట్ అవ్వదు అనమాట పొజిషన్ ఎప్పుడైతే మనం ఈ వెస్ట్రన్ టాయిలెట్స్లలో కూడా కొంచెం ముందు ఉన్న స్టూల్ కొంచెం రేస్డ్ చేయాలి ఆ రేస్డ్ చేసి కాళ్ళు దాని మీద పెట్టుకున్నప్పుడు ఈ మోకలు ఈ థైస్ అనేవి పొట్టను నొక్కు నొక్కి ఉంటాయి అంటే మనం యూజువల్ గా ఇండియన్ పద్ధతి ప్రెజర్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వెన్ను కూడా మన ప్రేగుల కదలికకి కావాల్సిన ఆర్చ్ అనేది వస్తుంది మన ఇండియన్ టైప్ టాయిలెట్స్ కానీ వెస్టర్న్ టైప్ టాయిలెట్స్ అలా ఉండదు అది కూడా మనకు ఒక ఇది ప్రాపర్ మోషన్ అవ్వకపోవడానికి ఒక రీజన్ అది కూడా రీజన్ ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ నాలుగు అడుగులు కూడా లేకపోవడం అదే రీజన్ ఉంటుంది మంచినీరు అంటే శరీరానికి కావలసినంత మంచినీరు అనేది తీసుకోకపోవడం ఆహారంలో చాలా డ్రై అంటే ఎక్కువ ఆయిల్ ఉన్నా మనకి మోషన్ టైట్ అవుతుంది ఎక్కువ పీచు పదార్థం లేకపోయినా కూడా మనకు మోషన్ టైట్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని రకాల ఫుడ్స్ ఏంటంటే చాలా వేడి చేసేవి ఫుడ్స్ ఉంటాయి అనమాట ఆ వేడి బాగా శరీరం బాగా వేడి చేసినప్పుడు కూడా మనకి కాన్స్టిపేషన్ అనేది కనిపిస్తుంటది మలబద్ధకం కనిపిస్తుంటది అప్పుడు ఇంకేంటంటే మోషన్ ఫ్రీ అవ్వాలని ఇంకా వేడి చేసేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటి గోధుమ రొట్టెలు తీసుకుంటున్నా శరీరానికి వాళ్ళకి వేడి ఆల్రెడీ వేడి తత్వం ఉంది అనుకోండి ఆ మోషన్ అనేది అసలు ఇంకా అవ్వదు ఆ వేడికి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే మన శరీరము వేడి చేస్తుందా చలవ శరీరం చూసుకొని మన ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది మన ఫుడ్లలో కూడా ఏంటంటే కూరగాయలు అంటే పండ్ల రసాలు లాగా తీసుకోకుండా మొత్తం కంప్లీట్ ఫ్రూట్ తీసుకోవాలి అంటే యూజువల్ గా ఏంటంటే పీచు పదార్థం అంతా వడగట్టి ఊరికే పండ్ల రసాలే తీసుకుంటుంటారు సో ఆ ఫైబర్ కంటెంట్ బయట పీచు పదార్థం అది వద్దు ఇంకా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇప్పుడు ఏంటంటే కూరగాయలే తీసుకుంటున్నాం అయినా మాకు ఇది ఉంది డాక్టర్ గారు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కూరగాయలను ఎలా వండుతున్నారు అనేది కూడా దాంట్లో కుక్ చేసుకునే విధానం కూడా ఇంపార్టెంట్ ఏంటంటే డీప్ ఫ్రై ఎక్కువ నూనె పోసి చాలా గలగల ఫ్రై లాగా చేసినప్పుడు దాంట్లో పోషక విలువలు ఉండవు ప్లస్ డైజెషన్ కష్టం అవుతుంది మోషన్ పోవడం కూడా కష్టంగా ఉంటుంది ఆ ఫుడ్ మూమెంట్ అనేది ఉండదు అనమాట అది డ్రై ఎక్కువ డ్రై అయిపోయేసరికి కడుపు ప్రేగులలో ఫుడ్ మూవ్మెంట్ అనేది ఉండదు దాంట్లో ఉన్న పోషకాలు కూడా ఎక్కువ హై హీట్ కి మనము తయారు చేస్తాం కాబట్టి అవి కూడా నాశనం అవుతాయి సో అది ఎటువంటి ఉపయోగం ఉండదు ప్రయోజనం ఉండదు మనం అలాంటి డైట్ తీసుకుంటాం అలాంటి డైట్ కూడా అవాయిడ్ చేయాలి మళ్ళీ తినేటప్పుడు కూడా కొంతమంది ఎక్కువ వాటర్ తీసుకుంటుంటారు ఒక ముద్ద నోట్లో అన్నం పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ సిప్ చేయడం అట్లా అలాంటి ఇది కూడా మనకి డైజెషన్ సరిగ్గా ఉండదు డైజెషన్ సరిగ్గా అవ్వని ఫుడ్ ప్రాపర్గా బయటికి రాదు అన్ని విధాలుగా మనకి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు డైజెస్టివ్ ఇష్యూస్ గ్యాస్ ట్రబుల్ ఉందని చెప్పేసి కడుపులో మంటలాగా ఉందని చెప్పేసి ఈ జెల్సిల్ కానివ్వండి వేరే టాబ్లెట్స్ ఉంటాయి కదా యాంటాసిడ్ టాబ్లెట్స్ అలాంటివి ఎక్కువ యూస్ చేస్తుంటారు అలా ఎక్కువ చూ యూస్ చేసే వాళ్ళకి ఏమవుతుంది అంటే మన కడుపులో ఉన్న యాసిడ్స్ న్యూట్రలైజ్ అవుతుంది ఆ కడుపులో ఉన్న యాసిడ్స్ న్యూట్రలైజ్ అయినప్పుడు ఆ డైజెషన్ ఫుడ్ అనేది ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వదు కిందికి వచ్చేస్తుంది సో ఎక్కువ మీరు వీళ్ళు తీసుకునే యాంటాసిడ్స్ తీసుకునే వాళ్ళలో కూడా మోషన్ ఫ్రీగా అసలు ఉండదు వాళ్ళకు కూడా మోషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో అంటే ఇటువంటి ఇష్యూస్ అన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటారు అండ్ అలాగే ఇంకొకటి కూడా డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా మోషన్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మలబద్ధకం సమస్య వాళ్ళకి ఫ్రీ మోషన్ అవటం అనేదే ఉండదు సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కాదు ఎవరైనా ఫస్ట్ ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ మనకి శాకార ఆహారం తీసుకోవాలి తీసుకొని అందులో ఏంటంటే అందులో పీచు పదార్థాలలో కూడా రెండు రకాలు ఉంటుంది అనమాట అంటే విజిబుల్ ఫైబర్ ఉంటుంది ఇన్విజిబుల్ ఫైబర్ అంటే మనకు ఆహారంలో పీచు పదార్థం కనిపించేవి బయటికి కనిపించేది అంటే ఆకుకూరలలో పీచు పదార్థం బాగా ఉంటుంది మళ్ళీ ఇవి ధాన్యాలు హోల్ హోల్ గ్రెయిన్ తృణధాన్యాల ధాన్యాలు అన్నిట్లలో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటుంది మెయిన్ రిఫైన్డ్ ఫుడ్స్ అనేది ఒకటి అవాయిడ్ చేసుకోవాలి పప్పు ధాన్యాలు అన్నిట్లలో మనకు పీచు పదార్థాలు చాలానే ఉంటుంది కాకపోతే ఏమవుతుందంటే మనం తీసుకునే క్వాంటిటీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి మన శరీరానికి సరిపడే ఆహారం తీసుకున్నప్పుడే మనకు మోషన్ అనేది ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది కొంతమంది ఏంటంటే చాలా కొద్ది ఫుడ్ ఏ తీసుకుంటుంటారు మాకు మోషన్ అవ్వట్లేదు ఫ్రీగా అవ్వట్లేదు మాకు తినబుద్ధి అవ్వట్లేదు అంటే పైనుంచి ఫుడ్ రాంది కింద పైన ప్రెషర్ పడగంది కిందకి దిగదు అనమాట మోషన్ అనేది సో ఆ ఇష్యూ కూడా చూసుకోవాలి బల్క్ ఆఫ్ ఫుడ్ కూడా మన మోషన్ బల్క్ ని డిసైడ్ చేస్తున్నా దానికి తగ్గంత క్వాంటిటీ లో ఫుడ్ తీసుకుంటే గనక ఆ ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది సో ఆటోమేటిక్ గా మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది